పబ్బ రమేష్ అన్న అని మాకు పెద్దన్న లాంటివాడు. మేమిద్దరం ఒకటే పల్లెలో చదువుకున్నాం. అన్న చాలా సీనియరు. అన్న కొడుకు ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన వివిధ ప్రొఫెషనల్స్లో ఉన్నారు. మా ఊర్లో సేటు, కోటల సేటు అంటారు. అంటే మా ఊర్లో కూడా ఈ సేటు గీటలు అన్న, బావ, అక్క, చెల్ల ఈ మర్యాదల మధ్యలో పెరిగిన వాళ్ళం. అయితే చాలా మంచి అడ్వకేటు, మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేసిండు. నన్ను గెలవడానికి వచ్చాడు అన్న. మేము ఎప్పుడు బాగా మజాక్లో మాట్లాడుకుంటాం, అన్న వచ్చి కూర్చున్నాడు, అందుకోసం ఏమోసారి పరిచయం చేద్దామని. అన్న ప్రభుత్వ పాఠశాలలు మనం ఉన్నప్పుడు ఎట్లుండే అన్న, చదువుకునే టైంలో కలకల్లాడుతుండే, అసలు ఇంటర్ సీటు దొరికేదా గవర్నమెంట్ కాలేజీలలో? లేదు లేదు. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేసినప్పుడు కనీసం ఒక 50 మంది యుఎస్లో ఉన్నారు, ఉన్నత చదువులలో ఉన్నారు, మంచి పోస్టులలో ఉన్నారు. మనం ఏ ప్రైవేట్లో చదివి మరి ఇవి ఇవి చేస్తా ఉన్నాం? ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ అన్ని వచ్చిన తర్వాత ఇంకా తగ్గింది, కానీ అప్పుడున్న నాలెడ్జ్ ఉన్నోళ్ళే పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు. కేసీఆర్ కూడా సర్కార్ బల్లిని చదివిండుగా, అటువంటి పరిస్థితి ఉండే. అప్పుడు అన్న మంచి కబడ్డీ ప్లేయరు. మా లింగేశ్ సార్ ఉంటుండే, లింగేశ్ సార్ చనిపోయిండు పాపం, ఆయన డెంగ్యూ వచ్చేప్పుడు చనిపోయిండు. ఆయన పీఈటీ ఉంటుండే. వీళ్ళంతా సూపర్ సూపర్ సీనియర్స్ అన్నట్టు. ఇక అప్పుడు అన్న ఆ రోజుల్లో అన్నకి యమహానా ఏం బండి ఒకటి. నేను కూడా ఫిజికల్ డైరెక్టర్ ఎంపీడీ చేసిన, నేను కూడా చేసిన బీపీడీ చేసిన, ఇక అంతవరకు రంగం చేసినాం. కానీ అన్న చాలా గొప్ప వ్యక్తి. అన్న వాళ్ళ ఫాదర్ ఉండే ఈశ్వరయ్య సేట్ అని, తర్వాత పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ చేసేది. అసలు ఇట్లా ఈ వ్యవహారం కాదు, జెన్యున్గా ప్రజల్లో ఉండి కొట్లాడిరు. అప్పుడు కమ్యూనిస్టు భావజాలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, సిపిఐ సిపిఐ ఎర్రజెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు, ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అట్లా ఊర్లో ఉండే జనాభా తక్కువ, ఉన్నోళ్ళు కూడా జనం కోసం అంతో ఇంతో పనిచేసారు. అయితే ఈ సేటు సేట్ అన్న, నేను అన్న అంట. అయితే ఈ సేటే కాదు, చాలామంది సేట్లలో ఊర్లలో అయితే ఏ భేదభావం ఉండదు అబ్బా, అన్న తమ్ముడనే కలిసి ఉంటారు. ఈ ఎందుకో మరి వేరే వేరే రంగాల్లో కొంత డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ మేమైతే వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాం, అనుబంధంగా ఉంటాం. అన్న పొద్దుగాల వచ్చిన అన్నను కలుస్తా, కొద్దిగా అర్జెంట్ పని ఉంది అన్నతోటి. ఆ తర్వాత ప్రజలు కూడా ఉన్నారు, అనిల్ జైన్ అయితే.